Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. తాడేపల్లిలో అంబటి రాయుడు, వైసీపీ ఎంట్రీ ఫిక్స్. క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలోకి ఎంట్రీకి రాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ పైన కొద్ది రోజులుగా ప్రశంసలు కురిపిస్తున్న అంబటి రాయుడు తాజాగా సీఎంను కలిశారు. ఐపీఎల్లో సిఎస్కే ప్లేయర్గా సక్సెస్ఫుల్గా ఆడుతున్న అంబటి రాయుడు ఈ టోర్నీ ముగిసిన తరువాత అధికారికంగా తన రాజకీయ ప్రయాణంపైన ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్లో రాయుడు కీలక ఆటగాడిగా ఉన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు ఐపీఎల్ కొనసాగనుంది. కొంతకాలంగా అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ గురించి ప్రచారం సాగుతోంది. తొలుత బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత రాయుడు ఏపీలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలిసింది. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ను ప్రశంసిస్తూ అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. సీఎం జగన్ ప్రసంగాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన రాయుడు గ్రేట్ స్పీచ్ అంటూ ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మీ మీద నమ్మకం విశ్వాసంతో ఉన్నారంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పోస్టు చేశారు. దీంతో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్న రాయుడు ఐపీఎల్ పూర్తవడంతోనే వైసీపీ ద్వారా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ నేతలతో రాయుడుకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి పరోక్షంగా తాను ఏపీ నుంచే పోటీ చేస్తానంటూ గతంలో రాయుడు సమాధానమిచ్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఈ సమయంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు రావడం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచింది. గుంటూరు జిల్లా పొన్నూరు అంబటి రాయుడు స్వస్థలం. వచ్చే ఎన్నికలలో రాయుడు రాజకీయంగా యాక్టివ్ రోల్ తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు అంబటి రాయుడు వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక ప్రచారానికి పరిమితమవుతారా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపైన రాయుడు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఎన్నికల కోసం పార్టీలో కీలక చీరికలు ప్రారంభమైన వేళ అంబటి రాయుడు వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారుతోంది.